ప్రాథమికంగా తీసుకోవడం జరుగుతాం గౌరవ సభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు అధ్యక్ష దాదాపు 603 రెసిడెన్షియల్ పాఠశాలలు నూతనంగా వివిధ కేటగిరీల వారిగా ఇప్పటివరకు ప్రారంభించినట్టు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష అయితే వీటికి అన్నింటికీ కూడా ప్రత్యేకంగా రెంట్ గురించి అడిగిన ఉద్దేశం కూడా అద్దె భవనాలలో సాధ్యమైనంత వరకు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి వాటిలో పూర్తి స్థాయిలో సదుపాయాలు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ మా దృష్టికి వస్తున్నాయి కాబట్టి గతంలోనే రెగ్యులర్గా ఉండే బిల్డింగ్స్ కట్టడం కోసం స్థలాలను కేటాయించుకోవడం జరిగింది కాబట్టి సొంత భవనాలు నిర్మించుకొని విద్యార్థులకు అక్కడే హాస్టల్ వసతి కానివ్వండి స్టాఫ్ కూడా పక్కన క్వార్టర్స్ కట్టిస్తే రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా అప్పేడం చేస్తూ ఉంది దాని కారణం చేత ఏమైపోతుంది వీరు ఇచ్చినటువంటి గురుకుల పాఠశాల తుంగతుర్తి నియోజకవర్గానికి ఇచ్చినప్పటికీ ఇక్కడ అద్దె భవనం అందుబాటులో లేకపోవడం చేత ఒకటి భువనగిరిలో ఒకటి సూర్యపేటలో పెట్టారు దాన్ని మార్చే ప్రయత్నం చేద్దామన్న స్టాఫ్ అప్పేడం చేయడానికి ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళు కూడా మార్చలేకుండా సూర్యపేటలోనే ఉండనివ్వండి భువనగిరిలోనే ఉండనివ్వండి వాళ్ళకి ఈజీ ఉంటుందనేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది దానివల్ల విద్యార్థులకు సరైన వసతులు లభిస్తలేవు ఇబ్బంది కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడే ఒకటే లొకేషన్లో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ ఉండే విధంగా భవనాలు నిర్మిస్తే బాగుంటుందనేటువంటి విషయం వారి దృష్టి తీసుకుపోతా ఉన్నాం అదేవిధంగా అద్దెకు సంబంధించి కూడా మున్సిపాలిటీ సూచన వాటికి కూడా కొంచెం తక్కువ వస్తున్నట్టుగా ఆ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దానివల్ల కొంచెం గ్యాప్ ఏర్పడుతున్నది దాన్ని పెంచే అవకాశం ఉన్నదా ఇప్పుడు నూతన ధరలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అడ్మిషన్స్కి సంబంధించి అరెస్ట్ వేల్ డిస్టిక్ట్ పరిధిగా తీసుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ సూర్యపేట యాదాద్రిగా విభజించబడిన తర్వాత నేను యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి సర్వేల్ రిజియన్ స్కూల్లో చదువుకున్నా నేను ఇప్పుడు నల్గొండ జిల్లాలో దీనికి అప్లై చేయాలంటే నేను నాన్ లోకల్ అవుతా ఉన్నా మళ్ళీ ఇక్కడ కూడా ఈ పాఠశాలలో చదువుతున్న వారు పక్క జిల్లా నుంచి ఈ జిల్లాలో అడ్మిషన్స్ ఇవ్వడం ద్వారా రేపు వచ్చేటువంటి డిస్ట్రిక్ట్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్లో వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతూ ఉన్నారు కాబట్టి దాని మరి నూతన జిల్లాలకు పరిమితం చేసే అవకాశం ఉందా లేదా నియోజకవర్గాల వారిగా పరిమితం చేస్తారా లోకల్ వాళ్ళకి ఎక్కువ వెసులుబాటు రావడానికి ఏం చేయవచ్చు అనేటువంటి దయచేసి పరిశీలించగలరు గతంలో మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం ఏదైతే కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు సంబంధించి ఒక అవకాశం ఇచ్చి ఒక కోటా పెట్టి రిప్రజెంటేషన్స్ ఒక 10 సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందో మేము చెప్పేవి కూడా ఎవరైనా సరే అనాథలు కానివ్వండి యాక్సిడెంట్స్ గురైపోయి కొంతమంది విధి వైపరీత్యం చేత ఇబ్బంది పడేటువంటి చదువుకునేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలకు సౌకర్యం కల్పించే విధంగా మా లాంటి వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇచ్చినా బాగుంటుంది ఎమ్మెల్యేల కోటా కింద లేదు అంటే మంత్రి గారి దగ్గరనే ఒక నెంబర్ ఆఫ్ కోటా పెట్టుకొని మేము రికమెండ్ చేసింది వార్ ఫైనాన్సెస్ ఇచ్చినా కూడా బాగుంటుంది అనేటువంటి ఈ అంశాలను మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు